నిశితంగా నీళ్లను పరిశీలించడమే కాదు ఆ నీళ్లలో నిప్పులు రాజేసే తత్వ మా కేఆర్ఆర్ కుందని చెప్పేసి దుబ్బాక ప్రజలు అంటారు. దుబ్బాక ప్రజలు అభివృద్ధి మాటలు చెప్పుడు ఉంటే ప్రశ్నించడం అనే వైపు ఉండడమా ప్రశ్నించడే కాదు చేసేవాళ్ళ వైపు ఉండడమా అనేది ఇది ఎలక్షన్ టైం కాబట్టి తీర దుబ్బాక ప్రజలు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఇది. అంటే నిజంగా యుద్ధ సమయంలో యుద్ధమే చేయాలంట యుద్ధ సమయంలో యుద్ధమే చేయాలి రైట్ యుద్ధం అయిపోయినాక తర్వాత యుద్ధం గురించి మాట్లాడితే లాభం లేదు లాభం లేదు ఈ సమయంలో ఒక పార్టీ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది దుబ్బాక ప్రజలు దుబ్బాక ప్రాంతంపై గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎనలేని ప్రేమ. ఇక్కడ చదువుకున్నారు విద్యాభ్యాసం చేశారు ఈ ప్రాంతం డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు కల ఇంతో డెవలప్ చేశారు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే రాబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాబోతుంది ఇక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్టయితే ఇంకా అభివృద్ధి ఎందుతుంది ఎందుకంటే జోడెద్దలాగా ఉంటుంది. వారు దుబ్బాక ప్రజలపై ఇక్కడ నిధుల వర్షం కురిపించబోతున్నారు భవిష్యత్తులో. ఇక్కడ దుబ్బాక నుంచి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టయితే ఆ నిధుల వర్షం ఎక్కడెక్కడ ఏమేమి కావాలి ఏందనేది వారికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి వారే గెలవాలని ఇక్కడ మేము సర్వే చేసినాము. మేము స్వచ్ఛంద సంస్థ ద్వారా వివిధ గ్రామాలలో మా సైనికులు ఉన్నారు మా యొక్క శ్రేయోభిలాషులు మిత్రులు సన్నిహితులు హితులు ఉన్నారు వారందరి అభిప్రాయం మేరకే మనం గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం బలపరుస్తేనే వారిని భారీ మేయాడుతో గెలిపించుకుంటేనే దుబ్బాక అభివృద్ధి చెందుతుందని వారిని ఈ పార్టీలోకి రావడం జరుగుతుంది. అంటే రఘునందన్ రావు నేను అభివృద్ధి చేస్తా అని పెద్ద పెద్ద మాట మాట్లాడిన రఘునందన్ రావు అభివృద్ధి చేయకపోవడానికి కారణం రఘునందన్ రావు ఎప్పుడు కూడా ఒకటే మాట మాట్లాడతాడు నేను ప్రశ్నిస్తా నేను ప్రశ్నిస్తా ఇంతకాలం ప్రశ్నిస్తూ పని చేసేడు కూడా కావాలి. ఆయన కడుపు నిండి దాకా ప్రశ్నిస్తాడు ఆయన కడుపు నిండి దాకా ప్రశ్నిస్తాడు ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కాదు కదా కనుచూపు మేరలో లేదు ఒక రెండు మూడు సీట్ల కంటే ఎక్కువ గెలవదు ఆ రెండు మూడు సీట్లు కూడా డౌటే ఎందుకు గురించి అంటే ప్రశ్నించడు ప్రశ్నించడు ఊరికే ప్రశ్న అందరికీ ఏమన్నా ప్రశ్నించడు ప్రశ్నించడు కాదు పని చేసేవాడు కావాలి. ఇక్కడ అంటే ఆయన అన్నాడు ఇది దుబ్బాక నిజంగా సిద్దిపేట గజ్వేల్ అభివృద్ధి జరగాలంటే నేనే రావాలని మూడేళ్ల కింద అన్నాడు అది ఎంతవరకు సాధ్యమైంది దుబ్బాక గజ్వేల్ సిద్దిపేట తరహాల అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఉంటేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే గౌరవనీయులు హరీష్ రావు వారికి కూడా మా మంత్రివర్యులు హరీష్ రావు గారికి కూడా దుబ్బాకపై ఎనలేని ప్రేమ ఎన్నో సార్లు ఇక్కడ విజిట్ చేస్తాడు ప్రతి కార్యక్రమంకి వస్తాడు ఈ దుబ్బాక అభివృద్ధి చెందాలని వారికి కూడా చాలా ఉంటది. ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి చదువుకొని వెళ్లారు కాబట్టి ఈ ప్రాంతంపై ఈ ప్రాంత ప్రజలపై వారికి ఎనలేని ప్రేమ ఉంటది కాబట్టి వా ఆ పార్టీ రంగంలో ఆ పార్టీ గెలిస్తేనే ఈ దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. అంటే సిద్దిపేటను అభివృద్ధి చేసిన వ్యక్తి మళ్ళీ దుబ్బాకను అభివృద్ధి చేయాలంటే సిద్దిపేట సంబంధించినటువంటి మంత్రి ఆధ్వర్యంలో సాధ్యమవుతుంది. అవును మంత్రి వారి జిల్లా మంత్రి వారి వారు కాబట్టి వారి ద్వారానే ఈ అభివృద్ధి సాధ్యమవుతుంది. వారికి అవగాహన ఉంది దుబ్బాక ప్రాంతంపై పూర్తి స్థాయిలో పట్టున్నది ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు ఎందుకంటే మా దుబ్బాక ప్రాంతంలో కాలువలు అంటే అసలు మేము ఆంధ్ర ప్రాంతం పోతే చూసుడు తప్ప ఇక్కడ కాలువలు ఎప్పుడు చూడలే అక్కడికి పోయినప్పుడు పానం కలకల అంటుండే రాయమండ్రి అటు పోయినప్పుడు కానీ మన దుబ్బాక ప్రాంతంలో గౌరవనీయులు కేసీఆర్ గారి కళ ప్రకారం ఇక్కడ మనము కాలువలు చూస్తున్నాం. మా రైతులు ఎన్నడూ కూడా కాలువలు చూడలే ఇప్పుడు రైతులు ఎండాకాలంలో వర్షాలు మన వర్షాకాలంలో వర్షాలు పడి కొంతవరకు వర్షాకాలం పడుతుంది యాసంగి పంటలు ఆ నడిమిట్లకు వచ్చే వరకు మార్చి ఏప్రిల్ టైం వరకు ఎండిపోయే పరిస్థితికి వస్తుంది. ఇక్కడ 4 సంవత్సరాల నుంచి కూడా ఆ కాలువల ద్వారా నీళ్ళు ఇస్తూ చెరువులు నింపి కొన్ని 1000 ఎకరాలు కూడా ఎండిపోయే పంటను ఇక్కడ పండించడం జరిగింది. మీకున్న ఇంత అవగాహన ఇక్కడ సామాన్యులైనటువంటి ఓటర్లకు ఉంటుందంటారు ఓటర్లనో ఉంటుంది వారిని చైతన్యవంతం బాధ్యత తీసుకొని వారిని చైతన్యవంతం చేయడం కోసమే ప్రజల కోసం నడవడం కోసమే ఈ పార్టీ అనునిత్యం అర్ధ సత్యాలు అసత్యాలతో అబద్ధాలు చెప్తూ ప్రజల్ని ఏమరుస్తున్నారు రఘునందన్ రావు మీరు ఎట్లా ఎదుర్కోగలరు? 100% ప్రజలు దుబ్బాక ఎప్పుడు కానీ చైతన్యవంతమైన గడ్డ ఒక్కసారి ఏదో మా మాటలకు మోసపోయినరు కలిబొల్లి మాటలు చెప్పి ఆ కలిబడ మాటలు చెప్పి ఏదో రైతు నాగలి ఏదో ఏదో చెప్పి ఇలా లాస్ట్ కు చీర చెత్రిచ్చింది దాని ఒకటే చేసింది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలకు ఆయన ఇచ్చింది ఒకటే చీర చెత్రి అందరికి ఎరికి ఆ చీర చిత్రకి మోసపోరు. ఇక్కడ దుబ్బాక ప్రజలు దుబ్బాక ప్రాంత ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు వారందరికీ పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఇది రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు భారీ మేడతోడు కల్పించబోతున్నారు. మీరు
మీ వంతుగా దుబ్బాకని చైతన్య పరచడంలో గాని దుబ్బాకలో టిఆర్ఎస్ పార్టీ గెలవడం కోసం ఏ విధంగా ప్రయత్నం గ్రామ గ్రామాన తిరుగుతాం ఇంటి ఇంటికి తిరుగుతాం ప్రతి ఒక్క ఓటర్ని కలుస్తాం చైతన్యవంతం చేస్తాం ఇప్పటికే చైతన్యవంతులు మన బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు కూడా భారీ మంచి మేనిఫెస్టో ప్రకటించారు వాటిని కూడా ప్రజలకు పెద్ద ఎత్తున తీసుకువే ప్రతి ఓటర్ను కూడా చైతన్యవంతం చేస్తాం రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి యువజనలాగా ఉండి పనిచేస్తారు కాబట్టి బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టబోతున్నాం మాకే ప్రతి ఓటర్ చెప్తున్నాం అంటే ఈ రెండేళ్లలో అభివృద్ధి సంగతి పక్కన పెట్టి ఎట్లా గెలవాలి ఎక్కడ ఏ కాలుకు పట్టేసుకున్నా చేయికి పట్టేసుకున్నా లేకపోతే ఇంకేమైనా కథలు చెప్పన్నా అని గట్టిగా ప్రిపేర్ అయ్యేసినట్టు మరి ఎట్లా మీరు జిమ్మికులతోటి ఎక్కువ కాలము సాగవు ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు ఒక్కసారి ఏదో అబద్ధం ఆడితే జిమ్మికి వస్తే చూస్తారు ఆల్రెడీ చూసిండ్రు ఆ జిమ్మిక్కులు ఆ కుయుక్తులు ఆ కూటలు కుతంత్రాలు అన్ని ఛేదించుకునే ఇలా దుబ్బాక నియోజకవర్గ ప్రజలంతా బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు సొంత డబ్బులతో దుబ్బాక ప్రజల సంక్షేమం కోసం పనిచేసినటువంటి కేఆర్ఆర్ సంస్థ ఈరోజు దుబ్బాక అభివృద్ధి కోసం దుబ్బాక ఆత్మగౌరవం కోసం సిద్దిపేట గజ్వెల్లో స్థాయిలో దుబ్బాక అభివృద్ధి జరగాలంటే ఏ పార్టీతో అయితే సాధ్యమవుతుందో అదే పార్టీలో జాయిన్ అయి దుబ్బాకకు రేపు దిశ నిర్దేశం చేయనటువంటి వారి మాటలు విన్నాం నిజంగా ఏం జరుగుతుందో చూడాలి.